తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిపే ధ్యేయంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొనున్నారు నడ్డా. ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇటు తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసై రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 10 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు తమిళసై. తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన అనుభవం, ఇక్కడున్న పరిచయాల నేపథ్యంలో తమిళసైను తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. కాగా ఎన్నికల ప్రచారంలో తమిళసై ప్రత్యర్థులకు ఎటువంటి కౌంటర్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ గా ఉన్న సమయంలో ఆమెకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పచ్చగడ్డి వేస్తే పక్కుమనే పరిస్థితి ఉండేది. కాగా ఇప్పుడు రాజకీయ నేతగా బీఆర్ఎస్ కేసీఆర్ పై ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక రేపు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తర్వాత సుల్తాన్పూర్లో బీజేపీ విశాల జనసభలో మోదీ పాల్గొంటారు. ఇక అదే రోజు సాయంత్రం శేర్లింగంపల్లిలో ఐటీ ఎంప్లాయీస్ ఇంటరాక్చువల్తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మే 3-4 తేదీల్లోనూ మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. సో వెంకట్, ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆయన అటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రానికి రాబోతున్నారు. నడ్డాతో పాటు మాజీ గవర్నర్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై కూడా రాష్ట్రంలో రాబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు తమిళసై ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఇక జేపీ నడ్డా ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో కొత్తగూడెంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవాళ 11:30 కొత్తగూడెంలో ఆయన బహిరంగ సభలో మాట్లాడతారు. అటు నుంచి నేరుగా మహబూబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ 2 సభల తర్వాత సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిజాంపేట్లో భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. రోడ్ షోకి ఇప్పటికే జన సమీకరణల మీద దృష్టి పెడుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో 2 డిజిట్ స్థానాలు సాధిస్తామనేది బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ జేపీ నడ్డా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. 2 బహిరంగ సభలు, ఇటు రోడ్ షోలో అనంతరం సాయంత్రం సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. వచ్చే ఎన్నికల పైన వ్యూహాల పైన ముఖ్య నేతలతో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించే అన్ల భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రధానంగా బీజేపీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా బీజేపీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి, దేశానికి చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే బీజేపీని మళ్ళీ అధికారంలోకి తెస్తాయి అనేది బీజేపీ అయితే స్పష్టంగా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఆ 10 ఏళ్ల అభివృద్ధి కావచ్చు, ఇటు రామమందిర నిర్మాణం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీజేపీ స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ జేపీ నడ్డా, రేపు నరేంద్ర మోడీ, ఎల్లుండి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. 1 తారీఖు మే 1 రాష్ట్రానికి రాబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్
ఖచ్చితంగా హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో 1వ తారీఖు రోజు అమిత్ షా పర్యటన ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ నుంచి షాలిబండ సుధా థియేటర్ వరకు భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. బహుశా పాత బస్సులో ఇంత పెద్ద రోడ్ షో బహుశా ఎప్పుడు జరగలేదని కూడా మనకు స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పాత బస్సు మీద ఇప్పటికే ఓవైసీని కొట్టి ఖచ్చితంగా బీజేపీ ఈసారి హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నామన్న నేపథ్యంలో భారీ రోడ్ షో నిర్వహించి పాత బస్తీ ప్రజలను ఉద్దేశించి హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇట్లా నేతలందరూ కూడా తెలంగాణ పైన క్యూ కడుతున్నారు. అగ్రనేతలందరూ కూడా తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు ఇప్పటికే బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది, ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా 3-4 తారీఖు రోజు కూడా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రధాని మోడీ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తేదీల్లో మార్పు జరిగితే కనుక 3-4 కాకుండా 9-10 తేదీల్లో ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ, ఇటు మహబూబ్ నగర్ నారంపేట ఒక కాన్స్టిట్యున్సీలో ఒక భారీ బహిరంగ సభ, అట్లనే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒక భారీ బహిరంగ సభ, ఒకే రోజు 3 బహిరంగ సభల్లో ప్రసంగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ఎన్నికలు 13వ తారీఖు రోజు ఉన్నాయి కాబట్టి 11వ తారీఖు చివరి ప్రచారం ఉంటుంది కాబట్టి ఇట్లా వరుసగా జాతీయ నేతలందరూ కూడా తెలంగాణలో స్పష్టంగా ప్రచారంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అయితే బీజేపీ స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నేతలందరూ కూడా ఒక్కొక్క రోజు వివిధ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉండేందుకు ఇప్పటికే ప్రణాళిక రచించుకున్నారు. అట్లా ఇప్పటికే ఇన్ఛార్జీలు కావచ్చు, ఎవరైతే పార్లమెంటు ఇన్ఛార్జీలు కావచ్చు, ఇట్లా కేంద్ర మంత్రులు అందరూ కూడా రాష్ట్రంలోనే మకం వేశారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకైతే బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలతో పాటు మరొక 5 నుంచి 6 స్థానాలు ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ బీజేపీ అయితే ధీమా చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర నాయకత్వం అంతా కూడా రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. Right. Thank you, Venkat. Thank you for the updates.